తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా, ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సహోదర సహోదరి వర్గం తోటి చికాకులు ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సమస్యలకు పరిష్కారం ఏదైతే ఉందో వాటిని వాయిదా వేస్తూ వచ్చినప్పుడు కూడాను ఇప్పుడు వాయిదా వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యను అటు ఇటు తెలుసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో కొంత మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు చేసిన కృషి ఫలిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి ఉత్సాహం ధైర్యం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన పురోగతి సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంతా బాగానే ఉందిలే, బాగానే చదువుకుంటున్నారే అనేటువంటి ఉద్దేశంతో మీరు నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదు. వాళ్ళ యొక్క పురోగతిని మీరు సమీక్షించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా స్త్రీలతో విభేదాలు ఏర్పడతాయి, అనవసరమైన విభేదాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో కూడాను తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. టూ వీలర్ వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ వాడండి, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ చాలా పెరుగుతుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. దాంతో కొంత బాగా నమ్మి వేరే చోట అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. మీ మీద ఉన్న నమ్మకంతో దూర ప్రాంతంలో ఉన్న మీ వాళ్ళు మీకు కొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆస్తులను అభివృద్ధి చేయమని వాళ్ళ పేరు మీద ఆస్తులు కొని అభివృద్ధి చేసి 10 రూపాయలకి 100 రూపాయలు చూపించి వాళ్ళ అభిమానాన్ని మీరు పొందగలుగుతారు. ఏదేమైనా వ్యక్తి నిజాయితీ పరుడు, మంచివాడు అనేటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని మీరు సార్థకం చేసుకోగలుగుతారు, నిలబెట్టుకోగలుగుతారు. ఈ సందర్భంగా మీకు ఏదైనా అవసరమైనప్పుడు సహాయ సహకారం అందించడానికి చాలా మంది వ్యక్తులు అండదండలుగా ఉంటారు. రాజకీయ సంబంధమైనటువంటి నామినేటెడ్ పదవి లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ప్రజా సంబంధాలు, ప్రజా వ్యవహారాలు అన్ని సానుకూలంగా ఉంటాయి. విందు విరోధాలు కొంచెం ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వాటిని ఒక క్రమబద్ధీకరణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పరిమితి వెళ్ళినప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆదివారం నాడు నవగ్రహ ఉత్సవంతో దీపారాధన చేయడం, విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగిన సూచన. అంతేకాకుండా ఏదైనా ఒక సోమవారం నాడు పరమేశ్వరుడికి మామిడి పండ్లతోటి మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఇందువల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్టయితే శివాలయంలో మరింత మంచి ఫలితాలు వస్తాయి. అనన్య సామాన్యమైనటువంటి ఈ రకమైనటువంటి విషయాల వల్ల మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం, అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. ఉన్నటువంటి అరిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పోయి తొలగిపోయి మీకు మంచి రోజులు రావడానికి ఆస్కారం కలిగిస్తుంది. కనుక మామిడి పండ్ల రసంతో శివార్చన, అదేవిధంగా మహాతీర్థం పొడితోటి శివార్చన విశేషమైన అని చెప్పని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఆచరించి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనాలు సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.